పుష్ప థియేటర్స్లో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ ఆర్మీ ఈలలు గోలలు తగ్గేదేలా గూస్ బంప్స్ తగ్గేదేలా ఆల్ టైమ్ రికార్డ్స్ తగ్గేదేలా బ్లాక్ బస్టర్ హిట్ సార్ గూస్ బంప్స్ అనేది నేను మామూలుగా చెప్పట్లేదు నిజంగా ఒక ఒక వైబ్ అనమాట అసలు పుష్ప అలా స్క్రీన్ మీద కనిపిస్తున్నారంటే ఎక్కడ లేని ఒక వైబ్ అండ్ ఎనర్జీ గూజ్ బంప్స్ వస్తున్నాయి ఐ థింక్ సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు ఆఫ్ సాఫ్ట్ యూ బోత్ ఫర్ ప్రెసెంటింగ్ పుష్ప టు వాజ్ అండ్ అలాంటి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మాకు ఇచ్చినందుకు ఫస్ట్లీ విషుడ్ థ్యాంక్ యూ బోత్ సో బేసిక్గా టూ థౌజండ్ ట్వంటీలో అలవైకుంఠపురంలో బిగ్గెస్ట్ కలెక్షన్స్ గ్రాస్ అండ్ మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎండింగ్ అయినా సరే పుష్ప రావాల్సిందే బిగ్గెస్ట్ కలెక్షన్స్కి సో ఫస్ట్ డేనే సెవెంటీ వన్ క్రోర్ ప్లస్ గ్రాస్ అనేది అసలు మామూలు విషయం కాదు సార్ అండ్ ఐ థింక్ యూఎస్లో ఆ వన్ మిలియన్ నెంబర్ని క్రాస్ చేయడానికి చాలామంది ఒక డ్రీమ్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు అని చాలా కష్టపడి కూడా కొంతమంది అచీవ్ చేస్తూ ఉంటారు మీరు జస్ట్ అలా వెళ్ళి ఇలా వన్ మిలియన్ అలా క్రాస్ చేస్తారు వండర్ఫుల్ సార్ నిజంగా అల్లు అర్జున్ ఆర్మీకి అయితే ఇలా కాలర్ ఎగరేసుకొని కాల్ కాలేజ్ కాదు రూమ్ దగ్గర మన అసిస్టెంట్ దగ్గరికి వచ్చి అంటాడు సార్ మీరు మీరు అదే అంత ఫ్యాను సార్ మీరు ఫ్యాన్స్ చాలా సార్లు కాల్ ఎగ్గరేసుకునే సినిమా ఇచ్చారు సార్ ఇది మాత్రం షోల్డర్ ఎగరేసుకునే బాగుంది ప్రవీణ్ ప్రవీణ్ షోల్డర్ ఎగరేసుకోవడం ఒకటి యాక్చువల్లీ కాలు మీద కాలు వేసుకోవడం అనేది ఇంతకుముందు కొంచెం ఆలోచించే ఇప్పుడు మాత్రం ఒక

పుష్పాండే ఎవరే పుష్పాండే అదే నేను కాలు మీద కాలు పుట్టి సో అది అది బండి చేయడం కూడా అది విలేజ్ లో ఎలా వేసుకుని కూర్చుంటారో అలాగే బాడీ లాంగ్వేజ్ లిరిక్ లో ఫగట్ బోస్ గారు మొత్తం కథ చెప్పాం కాబట్టి కాలు మీద కాలు వేసుకుంటాను కానీ అబ్బా అబ్బా మేము మర్చిపోయినా మీద కాలు పూనా కాలే స్వామి పుష్పరాజ్ అనే క్యారెక్టరైజేషన్ ఈ మొత్తం సినిమాకి ఒక సోల్ అండ్ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పొచ్చు సార్ నిజంగా ప్రతి సీన్లో మీ స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్ మేకింగ్ ఆల్ దిఫరెన్స్ ఆల్ ద డిఫరెన్స్ దానికి మీరు ఎంత తపన పడ్డారనేది వీ కెన్ ఇమాజిన్ మీ హార్డ్ వర్క్ గురించి మాకు తెలుసు కాబట్టి బట్ వాట్ వెంట్ త్రూ పుష్పని అసలు అలా ఎలా డైజెస్ట్ చేసుకున్నారు నాకు ఇప్పుడు కూడా పుష్ప కనిపిస్తున్నాడు పుష్ప క్యారెక్టర్కి నాకు ఇంత పేరు రావడానికి ఇదంతా నన్ను నమ్మండి సుకుమార్ గారి మాస్టర్ ప్లాన్ మాస్టర్ మాస్టర్ ప్లాన్ సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఆయన ఒక మాట అన్నారు డాలి నువ్వు మాత్రం నేను పుష్ చేస్తా సెట్లో ఎందుకంటే ఎంతగానో ఇద్దరు కొంత క్లోజ్ కాబట్టి కొన్ని విషయాలు చెప్పలేము బట్ తను నాకు ముందే సెట్ చేసాడు నేను నేను పుష్ చేస్తా నేను ఇబ్బంది పెడతా ఏం చేసినా నేను చెప్తున్నా నేను దాన్ని ఎప్పుడు లాస్ట్ ఇప్పుడు పుష్పనే కాదు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఎప్పుడు కలిసినా నీతో మామూలు సినిమా అయితే చేయకూడదు ఏదో ఒక ఒక ఎవరు చేయండి ఏదో ఒకటి చేయలేదు అది ఇదే ఆయన కోరిక బేసికలీ పుష్ప అనేది యాక్చువల్లీ కథ కంట అన్నింటికంట నన్ను ఇలా చూపించాలనేది ఆయన కోరిక ఈ సినిమా మాత్రం ఆయన సినిమాకు ముందు డాలింగ్ ఈ సినిమా నేను నీకోసం చేస్తున్నా ముక్క ముక్కలో చెప్పాలంటే సినిమా స్టార్ట్ అవ్వకముందు

సార్ మీరు రిలీజ్కి ముందు మాకు ఎలాగో దొరకలేదు కాబట్టి ఇంకా అన్ని ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముగ్గురి కాంబినేషన్ ఆర్యా ఆర్యా టూ తర్వాత రిపీట్ అవుతుంది అంటేనే మాకు అదొక ట్రీట్ అలాంటిది పుష్ప లాంటి సినిమాతో వస్తున్నారు అంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ట్రీట్ ఇవాళ మేము థియేటర్స్లో అదే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము బట్ ఐ థింక్ ఆర్యాలో మీరు బాయ్ నెక్స్ట్ డోర్ అండ్ జోవియల్ యూనో అలా హ్యాపీ గోల్ కనిపించారు ఆర్యా టూలో ఒక డిఫరెంట్ లుక్లో మాకు ప్రజెంట్ చేశారు బట్ పుష్పాకు వచ్చేటప్పటికి ఆ మేనరిజం షోల్డర్ దగ్గర నుంచి తగ్గేదేళ్ల దగ్గర నుంచి కాలు మీద కాలు దగ్గర నుంచి ఇలా చాలా ఎలిమెంట్స్ పుష్పకి యాడ్ చేశారు ఆ ఆ పుష్ప క్యారెక్టర్ డిజైనింగ్ ప్రాసెస్ ఒకసారి మాకు చెప్తారా మేము అనుకోవడమే ఈ సినిమా అంటే తన పర్ఫార్మెన్స్ సంబంధించి ఇది తన బాడీకి సంబంధించి ప్రతిదీ చేంజ్ చేద్దాం ఒక ముందు క్యారెక్టర్ బిల్డ్ చేద్దాం అనేది మా ఫస్ట్ థాట్ సరే కదా అనుకున్న తర్వాత సో దానికి సంబంధించి రకరకాల ఎక్సర్సైజ్ అనమాట ఇద్దరం కలిసినప్పుడు డజంట్ బిలాంగ్ టు నాట్ ఓన్లీ మీ లేదా నాట్ ఓన్లీ హిమ్ సంథింగ్ లైక్ దట్ కరెక్ట్ లేదని సెపరేట్ చేసి చెప్పొద్దు చెప్పలేదు ఎందుకంటే ప్రాసెస్ కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తాను ఇతర కలవడం మాట్లాడడం అది దాని దగ్గర చేసి రికార్డ్ చేయడం అలాగే దాని ఇలా నేను రికార్డ్ చేయడం ప్రతి రికార్డ్ చేసుకుని లేదని ఆ రికార్డింగ్స్ అన్ని చూసుకుని మళ్ళీ ఇలా ఉంటే బాగుంటుంది లేదా నేను ఏదైనా క్యారెక్టర్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు లేకపోతే ఎవరైనా బయట చూసినప్పుడు ఇలా చెప్పడం తను ఎవరైనా బయట చూసినప్పుడు వీళ్ళు బాల్డింగ్స్ ఇలా ఉందని చెప్పడం మాట్లాడుకోవడం సో ఇవన్నీ ఇది ఇట్స్ కంటిన్యూస్ డిస్కషన్ అనమాట ఐ థింక్ చాలా సందర్భాలు జరిగింది అవన్నీ రికార్డ్ చేసుకుని వీడియోస్గా పెట్టుకోవడం పెట్టుకుని మళ్ళీ అబ్జర్వ్ చేసుకోవడం చేసుకుని వెంట్ లైక్ దట్ అండ్ మీరు అడిగిన దానికి టెక్నికల్గా చెప్పాలంటే అది క్యారెక్టర్లో రా రాకముందు టెక్నికల్గా చెప్పాలంటే లుక్ సెట్ చేయడం కోసం మాత్రం ఐ థింక్ ఒక ఫోర్ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోటో షూట్ అంటే ఫోటో షూట్ ఒక ప్రతి ఫోటోషూట్ చేయడానికి టూ డేస్ అంటే టూ ఫుల్ డేస్ మార్నింగ్ నుంచి లుక్స్ మేకప్ వేస్తూ ఉంటారు రకరకాలు వేస్తూ ఉంటారు అది ఒకసారి చేసాం ఫస్ట్ ఫోటో వీడియోస్ ఉన్నాయి కదా అన్నీ ఉన్నాయి అన్ని పిక్చర్స్ వీడియోస్ అన్నీ ఉన్నాయి యాక్చువల్లీ ఆ పిక్చర్స్ వీడియోస్ బోల్డ్ ఉన్నాయి ఆ టెస్ట్ షూట్ చేసింది ఒక టెస్ట్ షూట్ చేసాం అలాగే ఫోర్ టెస్ట్ షూట్ చేసాం టు గెట్ దాట్ ఎగ్జాక్ట్ మీటర్ అంటే మచ్చ పెట్టాలా ఎంత సైజ్ ఉండాలి ఆ మరీ ఎక్కువ అయిపోయింది ఇది మరీ తక్కువైపోయింది ఇది కనపట్ల ఆ అయితే కరెక్ట్ ఆ ఇది క్లోజల్ సో ప్రతిది ప్రతి డీటెయిల్ మీరు ఫేస్ మీద మర్చవచ్చు కలర్ అవ్వచ్చు టింట్ ఆ ఇది మరీ డార్క్ అయిపోయింది ఇది మరీ ఫేక్ ఉంది ఫేస్ మీద టెక్స్చర్ ఏంటి టెక్స్చర్ ఏంటి ప్లేన్ ఉంటుంది అది కాకుండా ఫేస్ మీద ఒక టెక్స్చర్ ఉంటుంది స్మూత్ కాకుండా ఉంటుంది సో ఇట్లా ఓవరాల్ గా అండ్ త్రో ఇవన్న తన నీల్స్ దగ్గర నుంచి ఒక ఇప్పుడే వదిలేసినా నేను స్టార్ట్ అయిపోతున్నా సరే తను హాఫ్ చేసి పెట్టుకుంటాడు మళ్ళీ తీసుకొచ్చి అన్ని పెట్టుకుని అంటే ఇది రివర్స్ అనమాట యాక్చువల్గా డాలింగ్ అది కనిపించలేదు డాలింగ్ అంటే ఇలా లేదు మళ్ళీ ఇలా అంటూ ఉంటాడు

కాకపోతే ఎక్కడో అంటే సార్ మనకి అట్లీస్ట్ మన ఇండస్ట్రీలో చూసుకుంటే కాస్త గ్లామర్ ఎక్కువ ఇంపార్టెన్స్ హ్యాండ్సమ్ గా కనిపించాలనేది కొంచెం ఎక్కువ ఉంటుంది మీకు ఎక్కడైనా అనిపించిందా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇది క్యారెక్టర్ ఎంత ప్లస్ అవుతుందా ఎలా ఏం మీకేమని అసలు వైల్ గోయింగ్ త్రూ ద లుక్ నేను అదే యూఎస్పీ పే కిందనుకుంటున్నా ఎందుకంటే నేను ఇన్నాళ్ళు చూస్తుంటే నా చిన్నప్పటి నుంచి ఒక ఫిలిమ్స్ ఎస్పెషల్లీ మన తెలుగు ఫిలిమ్స్ వచ్చేసరికి ఒక వ్యాక్యూమ్ ఉంది హీరో అంటే ఎంత దిగినా కూడా ఇంకా ఈ మి ఈ లెవెల్ నుంచి దిగకూడదు ఇలా చేస్తే జనాలు చూడరు ఇలా కొన్ని మిత్స్ ఉన్నాయి సుకుమార్ గారు నేను దాని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇది రంగస్థలం బిఫోర్ నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం ఇలా చేసినప్పుడు మాత్రం బాగా దిగి ఫుల్గా ఎంతకు దిగిపోయి చేసేయాలి అవుట్ అండ్ అవుట్ వెళ్ళిపోవాలి ఇంకా వెళ్ళినప్పుడు మాత్రం అన్నపాలజిట్టుకి వెళ్ళాలి అని అప్పటి నుంచి ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంకా నాకు ఆపర్చునిటీ దొరికింది నాకు అది ఏంటంటే ఒక పల్స్ మనకు ఒకసారి కనిపిస్తుంటుంది బా ఇలా చేస్తే బలం ఉంటుంది ఎవరు చేయలేదు మనం ఇలా చేస్తే బలం ఉంటుంది అని ఒక వ్యాక్యూమ్ అది లిటరల్లీ చెప్పాలంటే ఒక వ్యాక్యూమ్ నాకు ఆ వ్యాక్యూమ్ ఛాన్స్ దొరికింది నేను అనుకుంటాను బా ఎవరు చేయకూడదు సినిమా బ్యాంక్ చేసుకున్నాం ఇద్దరు అది ఎప్పుడు ఎవరు చేయలేదు ఇంకా 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 అవుట్ ఆల్అౌట్ ఇంకా అందుకే ఫస్ట్ పోస్టర్ లుక్ దగ్గర సో ఫోర్ టెస్ట్ షూట్స్ చేసాం నెంబర్ ఆఫ్ లుక్స్ మీరు చూస్తే అండ్ చాలా మంచి మంచిగా చెప్పారు ఆయన ఎంత ఉన్నా కూడా త్రోట్ నాకు పుష్ప ఎప్పుడు క్లోజ్ అప్ పెట్టిన మాస్క్ ఉండాలి అందుకని మీరు చూస్తే ఆ ఆంజనేయ స్వామి బ్లాక్ థ్రెడ్ ఉంటుంది సార్ ఎంత పెద్దోడైనా ఏ వేరియేషన్ త్రోట్ అది ఉంటుంది మిగతా మారుతూ ఉంటాయి ఒక టైంలో నార్మల్ ఉంటుంది ఒక టైంలో గోల్డ్ చైన్ ఉంటుంది అతను ఇంకెక్కువ ఉంటుంది సో తన క్యారెక్టర్ లెవెల్స్ మారుతున్నా కొన్ని బేసిక్స్ అవన్నీ బాగా చాలా బాగా కుదిరి ఓవరాల్ లుక్ మీద క్యారెక్టర్ గ్రాఫ్ మీద బట్టలు ఇవన్నీ బాగా వర్కౌట్ అయినాయి అవును ఆ యూనివర్స్ వెళ్ళిపోవడానికి వచ్చారు తను సెట్ చేసిన యూనివర్స్ నాకు తెలియదు ఆఫీస్లో ఉన్నాను అరవింద్ గారు డైరెక్ట్ అవును అవును అని వచ్చా అరవింద్ గారు చిన్న వచ్చారంటే నేను చూసినట్టు కలవాలనిపించింది చేస్తున్నారు వచ్చి గట్టిగా హక్ చేసుకుని జెన్విన్గా సుకుమార్ గారు తీసిన యూనివర్స్లో నేను మళ్ళీ సపరేట్గా స్టాండ్ ఒకటి బ్లెండ్ అయిపోవాలి వచ్చిన వాళ్ళందరూ బ్లెండ్ అయిపోయి నాకు మెయిన్ టెన్షన్ ఏంటంటే ఇంకోటి జెన్విన్గా సుకుమార్ గారు సూపర్ చేసిందంటే అమ్మాయి నేను అమ్మాయి జనరలీ అవుట్ ఆఫ్ ద ఈ యూనివర్స్ లో ఉంటారు అంటే సినిమా అంతా ఒక తీరులో నార్మల్గా వెళ్తుంటే అమ్మాయి మాత్రం అందంగా గ్లామరస్ ఉంటది ఇది సెపరేట్ గా కనపడకూడదు దేవుడా కానీ బాగుండాలి అని అనుకుంటూ అది మాత్రం చాలా చాలా బాగా మేకప్ చెప్తాను దాన్ని యాక్చువల్గా ఫస్ట్ షూట్ చేసాం షూట్ చేసినప్పుడు నాకు అవే కనిపిస్తుంది సెపరేట్గా సిమ్మర్ అవే కనిపిస్తుంది అన్నమాట సో తర్వాత మేకప్ చేంజ్ చేసి ఆల్టీమల్టే తన్ని మేకప్ టెస్ట్ చేసి మళ్ళీ తనకి టెస్ట్ షూట్ చేస్తాం మళ్ళీ ప్రీతిశీల్ సపరేట్గా తనకి కానీ ప్రత్యేకంగా చెప్పాలి ప్రత్యేకంగా ఈజ్ అమేజింగ్ సీరియస్ ఒక మొత్తం ఎవరినైనా ఎలాగైనా అనమాట మార్చేయగలదు తను చేసిన తర్వాత మేము చాలా ఇంప్రెస్ అయ్యాం ఇంప్రెస్ అయ్యి తర్వాత అప్పుడు తనకు తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ఆ టెస్ట్ చేసి మళ్ళీ కలర్ టోన్ అన్ని కరెక్ట్ చేంజ్ చేసి తను కంటిన్యూ చేసలేదు కానీ తన సంబంధించి ఐబ్రోస్ సంబంధించి అనుకున్నా అనిపించింది అంటే ఎక్కువ ఐబ్రోస్ ఎక్కువ ఫేస్ నాకు వేసిన ఐస్ కట్ చేయట్లేదేమో అనిపిస్తుంది నాకు అందుకని ఐబ్రోస్ థిక్ ఐబ్రోస్ ని లీన్ చేసాం అందులో ఐస్ మోర్ కనిపిస్తాయి కెమెరా కానీ సో అట్లా ఐ ఫెల్ట్ లైక్ అండి ప్రాపర్ బ్లాక్ హెయిర్ కలర్ అండ్ దాని పైన మేకప్ చేసిల్ పుట్టింగ్ కలర్ ఆన్ మై ఐబ్రోస్ అనమాట తీసి ఐ ఇన్ సార్ వాళ్ళు దానిపైన కూడా కూడా మొత్తం సినిమా చూడండి తన ఐస్ బయటకు వచ్చినాయి మోర్ ఎక్స్ప్రెసివ్ ఉన్నాయి ప్రతి చూడండి నేను ఎయిటీన్ మూవీ చూసినప్పుడు ఐసే కొడుతున్నాను నన్ను అట్లా చూసిన బ్లాగ్ చూస్తుంది ఇప్పుడు చూసిన బ్లాగ్ చూస్తుంది సో ఈవెన్ కాదు బట్ వైల్ యాక్టింగ్ ఆల్సో కూడా కదా అక్కడ చూస్తే ఐ కుడ్ లుక్ డైరెక్ట్లీ ఇంటూ సర్స్ ఐస్ సో ద ఎక్స్ప్రెషన్ స్టార్ట్స్ ఫ్రమ్ దే ఇఫ్ యూ కాంట్ లుక్ ఎట్ అన్ యాక్టర్ ఇన్ హిస్ ఐస్ అండ్ టాక్ కమ్యూనికేట్ కదా ఆ ఫీలింగ్ రాదు సో ఈ సీన్స్లో చూస్తే ఐమ్ లుకింగ్ డైరెక్ట్లీ ఇన్ టు సర్స్ ఐస్ బికాస్ ఐజ్ కంఫర్టబుల్ అంటే ఈ రోల్లో ఇలాంటి కంఫర్ట్ ఉండాలి ఇట్స్ బోత్ ఆఫ్ అజ్ యునో సో ఐ వాస్ లుకింగ్ ఇన్ టు సర్స్ ఐస్ అండ్ ఐ వాస్ టాకింగ్ కట్ అయిన తర్వాత ఐమ్ లైక్ ఓకే ఐ యాక్చువల్లీ లుక్ ఇన్ సర్స్ ఐజ్ అనిపించాలి కానీ ఐ థింక్ దట్స్ వాట్ ద ఎక్స్ప్రెషన్స్ కేమ్ అవుట్ ప్రాబబ్లీ బట్ ఇట్ సెన్స్ ఆ కంఫర్ట్ లెవెల్ సో పంపించే ప్రాసెస్ ఎవ్రీథింగ్ ఆ వెనకాల మీరు వేసిన స్కెచ్లు ఉన్నాయి చూసారు సార్ అసలు నెక్స్ట్ లెవెల్ ఇది మాకు చూడడానికి ఎంత బాగా అనిపించిందో అసలు ఎంత ఎంగేజింగ్ గా అనిపించిందో రాయడము దాని గురించి ఆలోచించడం వెనుక కూడా అంత కష్టం ఉందని అర్థమవుతోంది సార్ ఆ ప్రాసెస్ గురించి చెప్తారా అసలు పుష్ప యాటిట్యూడ్ ని ఫిక్స్ చేశాక ఆ బ్రెయిన్ గురించి చెప్పండి అదేంటండి ఎక్కువ రీసెర్చ్ చేసాం బిగినింగ్ ఇది వెబ్ సిరీస్ చేద్దాం అనే ఉద్దేశంతో వెరీ బిగినింగ్ చేసిన తర్వాత తనతో సినిమా చేయాలనుకున్నప్పుడు ఒక మంచి క్యాటరేషన్ ఉంది ఈ బ్యాక్డ్రాప్ అయితే చాలా బాగుంటుంది సో అట్లా వచ్చాను అనమాట సో ముందు క్యాటరేషను తన సినిమా కథ అనుకున్న అదే అదే ఫస్ట్ ఇంపార్టెంట్ తర్వాత రీసెర్చ్ ఆ బ్యాక్డ్రాప్ చాలా హెల్ప్ అవుతుంది ఈ కథని ఎలివేట్ చేయడం కోసం తన పర్ఫార్మెన్స్ కావాల్సిన ఒక ప్లాట్ఫామ్ అంటే ఉంటుందని ఒక బేస్ దొరుకుతుంది సెటప్ దొరుకుతుంది అని సో ఆ సో చాలా అందులో నేను చాలా కమర్షియల్ చెప్పిన కానీ చాలా రీసెర్చ్ చేసిన విషయాలే ఈవెన్ మీరు చెప్పినవారిని తెలియకుండా అది అన్ని ఆ గేట్స్ అవ్వచ్చు లారీ పడిపోవడం అవ్వచ్చు అవన్నీ కూడా మేము చేసిన ఇంట్రెస్ట్లో వచ్చిన విషయాలే అన్నీ డౌన్ జరిగిన విషయాలు కొంచెం ఎగ్జాక్రేట్ చేసేది సినిమా కాబట్టి ఎస్ ఎస్ బట్ పుష్ప అండ్స్ రీవెన్లీ ట్రాక్స్ భలే క్యూట్ అంటే పుష్ప అటిట్యూడ్ ఏ మిస్ అవ్వకుండానే శ్రీవల్లి వెంట పడటం అసలు ఈ ట్రాక్ అంతా భలే లవ్లీగా గా అనిపించింది నాకు అని చెప్పినప్పుడు షాక్ అయిపోయా ట్రాక్లా అలా నిజంగా అసలు షాక్ అయిపోయింది నేనైతే ఎందుకంటే అది చెప్పకూడదు అది చెప్పలేను కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది మాడుకు నాకు మంచిగా అది ఇన్స్పైర్ చేసింది మొత్తం సరే అది పొద్దున్నే నువ్వు కాఫీ కొట్టేసి తిట్టుకు బాత్రూమ్ కొట్టి డోర్ కొట్టి నువ్వు కొట్టేసి ఉంటే అవును కదా అనుకున్నప్పుడు చెప్ప <laughs> 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 ఇప్పుడు అర్థమైంది నో బట్ యాక్చువల్లీ మీరెప్పుడు కూడా సార్తో ఉన్న బాండింగ్ గురించి అల్లు అర్జున్ గారితో ఉన్న బాండింగ్ గురించి చెప్తూనే ఉంటారు సందర్భం ఉన్నప్పుడల్లా బట్ వీ రియల్లీ వాంట్ టు నో యువర్ పర్సనల్ బాండ్ డే టు ఐ మీన్ ఛాన్స్ దొరికినప్పుడల్లా అసలు మీ ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది కాన్వర్జేషన్ సినిమా అనేటప్పటికి ఎలా ఉంటుంది వాంట్ టు నో సి నేను ఒక విషయం చెప్తా ఒక మనిషి మనకి నచ్చాయంటే పర్సనల్ బాండింగ్తో పాటు ఆ మనిషి చేసే ఒక హార్డ్ వర్క్ ఉంటుంది కదా దానివల్ల రెస్పెక్ట్ పెరుగుతుంది ఇప్పుడు కూడా ఓకే దట్ దట్టు వన్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ సో ఐ హ్యావ్ బోత్ విత్ బన్నీ చిన్నప్పటి నుంచి మేము చెన్నైలో పెరిగిన ఆ ఫ్యామిలీస్ తెలుసు అంటే అరవింద్ అంకుల్ మరి ఇవన్నీ దట్ ఈస్ అనదర్ కైండ్ ఆఫ్ అన్ ఎఫెక్షన్ ఇప్పుడు అదే అంట బన్నీ సక్సెస్ ఎప్పుడు చూసినా కూడా మా ఇంట్లో మన ఇంటి అబ్బాయి అన్నట్టు ఫీల్ అవుతుంది అది బన్నీ చాలాసార్లు చెప్పారు సో అలాగే ఇన్ఫ్యాక్ట్ అరవింద్ అంకుల్ కానీ ఆంటీ కానీ అందరూ అలా సో దట్ మ్యూచువల్ థింగ్ ఈస్ దేర్ బట్ బియాండ్ దట్ ఇప్పుడు నుంచి కదా బిగినింగ్ నుంచి కూడా ఎంతగానో సరే హీ వాజ్ ఫస్ట్ గై టు మేక్ సిక్స్ ప్యాక్ స్టైల్ తీసుకొని సౌత్ ఇండియన్ లో ఫస్ట్ రైట్ ఓకే అలాగే హెయిర్ స్టైల్స్ మార్చడం ట్రెండ్స్ స్టైలిష్ స్టార్ పేరు ఎందుకు వచ్చిందంటే ఆ డ్రెస్ ఇది ఒకసారి మేము ఇన్ ద బిగినింగ్ చాలా ఇయర్స్ బ్యాక్ పెన్వెన్ టు యూఎస్ అక్కడ చూసి అక్కడ అందరి డాన్స్ గమనించడం చూసావా నేను ఇప్పుడు చూసాను ఇది భయం ఉంటుంది కదా ఒక సాంగ్లో పెడితే అని దాని ఆర్య ఆర్యా సాంగ్స్ చేసా యూస్ టు కమ్ టు స్టూడియో ఇప్పుడు కూడా స్వీటెస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఏ సినిమా కావండి ఎవరన్నా మ్యూజిక్ డైరెక్టర్ కానీ చెన్నై ల్యాండ్ అయితే ఫస్ట్ దేవి ఎక్కడున్నా ఏం చేస్తానండి వస్తున్నా ఫ్రమ్ ఎయిర్పోర్ట్ హిల్ కమ్ స్ట్రేట్ ఇవన్నీ వస్తాయంటే లాస్ట్ టైం ఆ బూర్లు ఏదో తిన్నావు తనకి ఇష్టం తెప్పించిందంట అసలు అసలు అలరల్లరే ఉంటుంది అది ఫర్ ఎస్ ఇట్స్ బియాండ్ సినిమా సో అలాగే స్టూడియోకి వచ్చిన ఆర్య టూ అది కూడా జరిగేటప్పుడు కానీ మిగతా ఎనీ లైక్ సన్ ఆఫ్ సత్యమూర్తి జూలై మేము ఏ సినిమాలు చేసినా కూడా పాట చేసినప్పుడు స్టూడియోకి వచ్చేస్తారు కదా వచ్చేస్తే పాడీ తెకెళ్ళి అక్కడ ఏం చేశాను అంటే అందరూ ఉంటాం ఆ స్టెప్ అది చేసి చూపిస్తారు సో మా వాళ్ళందరూ కనెక్ట్ అయిపోతారు కూడా సార్ బండి గారు చూపిస్తారు సో హీ ఈజ్ రియల్లీ లైక్ దాట్ దట్స్ వాట్ ఇందాక ఒకటి నచ్చింది నేను అదే చెప్పాను బన్నీలో నాకు నచ్చింది ఏంటంటే అంటే ఇప్పుడు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ పాజిటివ్ చూసినప్పుడు అమ్మో కంప్లీస్ ఎవరన్నా చేస్తాడా అనుకున్నాను కదా అది జనగా హీరో జనగా చెప్పరు ఓపెన్ అప్ అవరు చెప్తే మళ్ళీ బాగోదేమో ఆ స్టేచర్కి బట్ హీస్ లైక్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఐ లైక్ అబౌట్ హిమ్ అండ్ దెన్ వెన్ యూ లైక్ ఎ పర్సన్ బై హిస్ క్యారెక్టర్ దెన్ యూ లవ్ హిమ్ మోర్ వన్ యూ పుట్స్ ఇన్ హిస్ హార్డ్ వర్క్ అండ్ డస్ అజో రెండు యాంగిల్స్ ఉంటాయి రెండు యాంగిల్స్ నచ్చితే చాలా అనమాట అండ్ వాట్ ఎవర్ రీజన్స్ ఐ ట హిమ్ ద సేమ్ థింగ్ ఫర్ సుకుబాయ్ కూడా నిజంగా చెప్పాలంటే అంటే ఒక్కొక్కసారి ఇందాక నేను వచ్చాను కదా చాలాసేపు వరకు తనకే తెలియదు నేను వచ్చాను తన ముందు నుంచి నొచ్చున్నలాగ అసలు ఇంకా ఈ సినిమాని కూడా ఏం చేద్దాం అసలు నెక్స్ట్ సినిమాని ఏం చేద్దాం ఈ సినిమా ఇలా ఉంటే నెక్స్ట్ సినిమా ఇంకా బాగుంటుందా లేదా అది ఇప్పుడు మళ్ళీ ఏమైనా యాడ్ ఇలాంటివి ఉంటాయి సుక్కు మైండ్ నేను సుక్కు ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను తబిత గారు తబిత గారు తెలుసు కదా మిస్సెస్ సుక్కు తబిత గారి కంట కూడా నాకే బాగా తెలుసు అది చెప్తే ఆవిడ కోపం కానీ కానీ అది ఆవిడ కూడా తెలుసు సరే ఎప్పుడు చెప్పు ఎప్పుడు తర్వాత చెప్పు ఎనీవేస్ జోక్స్ అపార్ట్ సో దట్స్ వాట్ ఐ రెస్పెక్ట్ లాట్ అబౌట్ బన్నీ అనమాట అండ్ సుక్కుపై ఈ కథకు వస్తాను నేను పుష్ప కథ మాకు నెరేట్ చేసినప్పుడు ఒక డిస్క్రిప్షన్ ఇచ్చారు అందులో బన్నీ ఎలా ఉంటాడంటే అంటే వి హావ్ సీన్ బన్నీ విత్ మజిల్స్ సిక్స్ ప్యాక్ స్టైలిష్ అన్నీ చూస్తాం కదా కానీ అసలు మురికి మురిగ్గా ఇలాగే చెప్పారు ఫస్ట్ ఆ మురికి మురిగ్గా ఆ రగ్గెట్గా ఆ జుట్టు దాని తర్వాత ఇది కూడా మజిలి మజిలిగా కాకుండా కొంచెం ఆ కూలీలు ఉంటారు చూసా వాళ్ళు టఫ్గా ఉంటారు కానీ బక్కగా సో మీ అందరికీ పాజిటివ్ చూసినట్టు ఒక షాక్ వచ్చింది కదా నాకు మాత్రం సెకండ్ టైం చూసినట్టు ఉంది పాజిటివ్ సో అంత ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని అంత బాగా హీ గా ఇన్ టు లైఫ్ నేను ఫస్ట్ పోస్ట్ చూసి ఇద్దరికి పోయి సార్ అదే చెప్పా

థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంత ఇన్ని బోల్డ్ అనే విశేషాలు బిహైండ్ ద స్క్రీన్ బిహైండ్ ద కెమెరా జరిగింది చాలా తెలుసుకున్నాము చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఫన్ ఇంటరాక్టింగ్ విత్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హార్డీ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్ ఆఫ్ పుష్ప థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్